മലയാള നാട്ടിന്റെ ആന്ധ്ര നാട്ടുക്കു വന്നേ ഗുരുവായൂരപ്പ, നീയേ എന്നെ പാത്തുക്കോ. വാട്ടർ സാറോ ഇന്ന് പ്ലാറ്റ്ഫോമിൽ ചായകളുണ്ടോ? ചായേ കല്ലുല കടവൽത്താ അമ്മർ ഗ്യാസിലത്തെ ഇത്തർ അതില്ലല്ലോ. പക്ഷേ രണ്ട് ഗ്ലാസ് ഉണ്ടോ? മനക്ക് രണ്ട് ഗ്ലാസ് ചാലോ, പുല്ലുകൊട്ടാൽ ചിന്ത. എന്താ ഗുരുവായൂരപ്പ എണ്ണല്ലോ നിന്ന് എണ്ണണ്ടാടി അവിടെ ഉണ്ടിട്ട്. സാറോ ഞാൻ മലയാളി, ഇന്ന് ആന്ധ്ര നാട്ടിലോ ചായ വ്യാപാരം നല്ല ഓട്ടില്ലോ, അതുകൊണ്ട് ആ വന്നിട്ടേ. ഇതോ മലയാളി ചായ വ്യാപാരം ഈ മൂടേ നാക്ക് അർത്ഥമേനി, എന്തെങ്കിലും നീ വ്യവഹാരം വേണ്ട ചെപ്പു. രണ്ട് ഗ്ലാസ് വേണോ? എന്തിലുണ്ട് ഗ്ലാസ് അർത്ഥമായി? അതെ അതെ, ഉങ്ങൾക്ക് പുഞ്ഞും വരാം ഗ്ലാസ്സിലു. ചിവർന്ന് മറവും തീസ്കോ. എന്തൊരാളാട് మీ మొహం చూడడానికి మాకు మొహం చల్లక మేము అసలు ప్లాట్ఫామ్ మీదకే రావట్లేదు సార్, మీరు లేని టైం చూసుకుని వస్తున్నాం. ఇంకా లాభం లేదురా, వాడికి ఇంకొక రెండు రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా వాడు వచ్చాడా సరే సరే, లేకపోతే మేము వెళ్ళిపోతాం. ఓవర్ యాక్టింగ్, అదేం కుదరదు. మీ వాడు రావాల్సిందే, మీ ముగ్గురు టికెట్ నాకు చూపించాల్సిందే, మీరు జెన్యున్ పర్సన్స్ అని నేను నమ్మాల్సిందే. అంతవరకు మీరు వెళ్ళడం కుదరదు, లేకపోతే చెప్పాను కదా పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి ఉంటుంది. సార్ మీ అబ్బాయి వచ్చే టైం అయినట్టుంది, గంట కొట్టమంటారా? ముందు రూమ్ లో చేరిపోయారు, ఇక డ్యూటీలో కూడా చేరిపోదావరా? అదేం కుదరదు, ఉండండి. ఒరే మాస్టర్ ఎవరు వాళ్ళు? ఏం చెప్పమంటావు, వేళ్ళ వరకు నన్ను చూసి స్టేషన్ గడగలాడేది, ఇప్పుడు వాళ్ళు నన్ను గడగలాడిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ అవడం మాయం సుబ్రహ్మణ్యం అని, వాడు రైల్లో రావాలట, వీళ్ళిద్దరి టిక్కెట్లు వాడి దగ్గరే ఉన్నాయట, వాడు ఎప్పుడు వస్తాడో చస్తాడో ఏమిటో. అమ్మయ్యా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, ఇప్పటి వరకు నేను మా అమ్మాయితో కష్టాలు అనుభవిస్తూ నువ్వు సుఖంగా ఉన్నావేమిటా నేను ఏడుస్తున్నాను. ఇక నీ కష్టాలు మొదలై ఇప్పటికే గ్లాసులు ఇచ్చింది, అప్పుడే వ్యాపారం మొదలు పెట్టావా? ఆమాదా నమ్మ ఊరింది చాయ పొడి పాల పొడి కొండు వందిరికే, గుడికిట్ట పంచదార ప్రసాదం కుడితాచి, రైల్ ఇంజిన్ కిట్ట హార్డ్ వాటర్ కొండు వందిరికే, నీంగల్ రెండు గ్లాసు కుడితాచి, అప్పు మీనని వ్యాపారం ఆరంభించో. ఏ మీనన్ నువ్వు చాలా తెలివైన వాడు వేయా, సరిపోరే కారణ్యం. చెప్పు తీసాడేమిట్రా? చెప్పుతో మనల్ని కొట్టకుండా వెళ్ళిపోయాడు సంతోషించు. ఏమిటి ఒక్క బట్టను పెట్టడానికి ఇంతసేపు, అవతల చిన్నాడు వచ్చే టైం అయిపోయింది. అదేమిటండి ఇంకా పెద్దాడే రాలే, చిన్నాడే వస్తాడు. పెద్దాడి వేళ రాడు. అదేమిటి? తాతానగర్ దగ్గర బ్రిడ్జ్ పడిపోయిందట, అలా బిలాస్పూర్ మీదుగా చుట్టూరా తిరిగి రేపు అర్ధరాత్రికి చేరుకుంటాడు. అయ్యయ్యో అంత దూరం తిరిగి వస్తాడా? మన తృప్తి కోసం బిడ్డలా పిలుచుకునే రైలు ఆలస్యంగా వస్తే నేను ఇలా అయిపోతున్నావు? నిజంగా నీ బిడ్డ ఆలస్యంగా ఇంటికి వస్తే నువ్వు తట్టుకోగలవా? ఏదైనా ఎంతకాలంలేండి, మీరు రిటైర్ అయ్యే వరకు, ఆ తర్వాత తృప్తిగా పిలుచుకునే ఈ బంధాలకు కూడా దూరం అవుతాం. పిచ్చిదానా, మన తృప్తి కోసం పిలుచుకునే బిడ్డలైనా మనం కన్న బిడ్డలైనా చివరకు మిగిలేది ఇద్దరమే, నీకు నేను బిడ్డని నాకు నువ్వు బిడ్డని. మనలో ఎవరికి ఎవరు కరువైనా ఆధారంగా ఉండడానికి చేతికరను ఎప్పుడూ కొన్నాను. నీ చేతులు పొయ్యిలో ఎట్ట, నీ చేతులు కూతులు కొరక, నీ చేతులు పట్టాల కింద ఎట్ట, నీ చేతులు ఇరిగిపోను. ఎట్టకుండా ఉత్తరే చేతులు ఊపుతాయికే ఇట్లానే అయిపోయారా? ఏమిటి పోలమా? చూడండి అయ్య గారు, రాత్రి నన్ను గొడ్డును బాధపెట్టి బాధేశాడు. గిన్నెలు చూడండి అయ్య గారు ఎలా సొట్లు పోయాయో. ఎరా కొట్టావా? అవునండి. నీ వద్దన్నా కలు దాగమని ఎత్తదండి, తాకముందు మొగుండండి, తాగిన తర్వాత ఏముండండి, తేడా కలుదండి, తప్పిచ్చింది అందండి. నోర్మై కొట్టింది కాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా? ఎరా నీ బుద్ధి లేదు? భార్య మీద చేసుకోవడానికి మనసు ఎలా వచ్చిందిరా? అసలు మనిషివా పశువువా? తినేది అన్నవా గడ్డ? అసలు నీలాంటి వాడిని నడి రోడ్లో నిలబెట్టి కొర్రలతో కొట్టాలి, తాగుబోతు వెతవా. ఈసారి ఎప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేసావా, నిన్ను ఏ గూడ్స్ బండిలో ఎగుమతి చేసేస్తాను. జాగ్రత్త. ఊరుకో మావా, ఊరుకోండి బాబు గారు, ఏదో కొంచెం మంచిగా కేకలేస్తారు కదా అని మీ కడికి తీసుకొస్తే ఇన్ని మాటలు అనాలా? నా చేతులు ఇరిగిపోను, ఈ చేతులతోనే అడిగి కళ్ళు ఇచ్చాను, లేకపోతే మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం అడిగి ఉండకపోను. మొగుడు పెళ్ళాలన్నా కలిసి తిట్టుకుంటారు, కలిసి పూజ చేసుకుంటాం, కలిసి భజన చేసుకుంటాం, కలిసి ప్రసాదం తింటాం. ఆడికి కోపం వచ్చి నన్ను చిన్న దెబ్బ వేయకూడదా, నేను పడకూడదా? పదమావ గిన్నెలు సొట్టలు తీయించుకుందాం. వాడి చేత కళ్ళు తాగిస్తే గానీ దీనికి తృప్తి ఉండదు, తాగాక దీన్ని తన్నకపోతే వాడికి తృప్తి ఉండదు. ఇది రైలు పట్టాలు రైలు చక్రాలు బంధం. ఏమిటా రాస్తున్నావు? ఇది నా జీవిత ఫార్ములా. మనిషి జీవితంలో ఏం సంపాదించక్కర్లేదు, డబ్బు సంపాదిస్తే చాలు. అందుకోసమే డబ్బు ప్లస్ డబ్బు ఈక్వల్ టు స్వర్గం.
ఇది నా ఫార్ములా. ఇలా ఉంది, నీ బొందలా ఉంది ఇటు. రాయ్, దీనికి మించిన ధనం లేదురా. అసలు ఇది ఉంటే జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు. నవ్వు ప్లస్ తృప్తి ఈజ్ ఈక్వల్ టు జీవితం. అది నా ఫార్ములా. మర్యాదగా నువ్వు కూడా నా ఫార్ములాకి వచ్చాయి. నీ బొంద, ఏదో ఒక రోజు నువ్వు నా ఫార్ములాకి వస్తావు, చూస్తూ ఉండు. సరే, ఈ ఫార్ములా సంగతి వదిలిపెట్టేశారా? ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, దానికి ఫార్ములా చెప్పు. ఏం పర్లేదురా, మనిషి ఎప్పటికైనా సరే నీళ్లు తాగే బ్రతకాలని చెప్పి ఆ దేవుడు మూడు వంతులు నీళ్లు సృష్టించాడు, ఒక వంతు భూమిని సృష్టించాడు. ప్లాట్ఫామ్ మీద ట్యాప్లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం. రే, నీళ్లు తాగాల. రే, ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా? అయితే పదా. నానా బీభత్సాలు చేస్తున్నారు. నీళ్లు తాగుదామనే కుళాయి పీకేద్దామనే భోంచేశారా? మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే. మేము ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం. టిన్ ఫుడ్? అదేంటి బాబు? డబ్బా కూడు పారిన నుంచి వస్తుంది. డబ్బా కూడా మందు పారిన నుంచి వస్తుందని తెలుసు, కానీ కూడు కూడా పారిన నుంచి వస్తుందా? అవునాయి తలుపులు. మన చికెను, మటను, చేపలు, రొయ్యలు, పాములు, పీతలు, ఉడతలు, మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనం మనకే అమ్ముతారు. మేము ఇప్పుడు అది తింటాం. డబ్బా కూడి తింటే చేతులు కడుక్కోవాల్సిన పని లేదన్నమాట. కూతులు నాకుంటే చాలు. మీరు స్టేషన్కి వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బా కూడే. ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే. కరెక్ట్. మరి అంత ఖరీదైన డబ్బా కూడితో పాటు డబ్బా నీళ్ళు అమ్మరా అండి? నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చాను. మేము ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్లే. ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పమని చాలా దేశాలను నమ్ముతారు. అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగనే తాగుతాం. కూడి తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా? పారినవని అవి కూడా తినేస్తారా? అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది. వీలైతే నాకు డబ్బా ఇప్పించండి, పూజలు పెట్టుకుంటాను. ఒరేయ్, మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా నాలుగు మెతులు తెచ్చి పెడతారేమరా? ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరూ హీనంగా చూడరు. అది ఇంకొకటి తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు, మన భవిష్యత్తు కూడా అక్కడితో ఆగిపోతుంది. అవునరా, ఇప్పుడు ఆకలిగా ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడే కదా వేదవ కబుర్లు చెప్పావు. సరే, ట్రైన్ ఎలాగో లేటు, ప్యాసింజర్లు మొహాలు చూసావా? ఊసురోమంటూ ఎలా ఉన్నాయో. వాళ్ళందరినీ హుషారు చేసినట్టు ఉంటుంది, మనం ఆకలి మర్చిపోయినట్టు ఉంటుంది. ఓ చిన్న సెటప్ చేద్దామంటే మాస్టర్ దగ్గర కూడా మనకు మంచి పేరు వస్తుంది. అయితే దుమ్ము లేపేద్దాం. దూకుదావా? కొట్టరా చప్పట్లు కొట్టరా, ఆకలి చీకట్లు పరిమి కొట్టరా. కొట్టరా చప్పట్లు కొట్టరా, ఆకలి చీకట్లు పరిమి కొట్టరా. నవ్వరా నవ్వరా, నలుగురిని నవ్వించరా. నడిరే ఈ తొలి పొద్దు పొడిపించరా. కొట్టరా కొట్టరా చప్పట్లు కొట్టరా, ఆకలి చీకట్లు పరిమి కొట్టరా. నిలువ నీడైనా లేనోళ్ళ జాడ మరవకు. కారైనా లేదని కలతపడకు, నడువ కాళ్ళైనా లేనోళ్ళ గోడు మరవకు. తృప్తి ఉంటే వాటిలైన నందనవురా, తృప్తి ఉంటే వాటిలైన నందనవురా. అది లేకుంటే స్వర్గమైన నరకవురా. కొట్టరా చప్పట్లు కొట్టరా, ఆకలి చీకట్లు తరిమి కొట్టరా. నవ్వరా నవ్వరా, నలుగురిని నవ్వించరా. నడిరే ఈ తొలి పొద్దు పొడిపించరా. కొట్టరా కొట్టరా చప్పట్లు కొట్టరా, ఆకలి చీకట్లు తరిమి కొట్టరా. అది వేడుగై
రాగాలు తీస్తుందిగా ఒక్కొక్క మెట్టు ఎక్కగలిగితే అది చుక్కలకే దారి వేస్తుందిరా యుక్తి ఉంటే మట్టైన బంగారంగా యుక్తి ఉంటే మట్టైన బంగారంగా తగిన శక్తి ఉంటే మనిషే దేవుడురా కొట్టరా చప్పట్లు కొట్టరా ఆకలి చీకట్లు తరిమి కొట్టరా నవ్వరా కొడిపించరా కొట్టరా చప్పట్లు కొట్టరా ఆకలి చీకట్లు తరిమి కొట్టరా అయ్యో పాపం అన్నం నీళ్లు లేకుండా పస్తులున్నారా వాళ్ళు అవునమ్మా ఏడకు వచ్చినాక మనం చూసాం ఏడకు రాకముందు ఎన్ని పస్తులు ఉన్నారో పాపం కానీ షాకులాంటి కుర్రాలమ్మా ఈ రికమెండేషన్ దేశంలో ఆనవాయితీగా అనాథలుగా తిరుగుతున్న నిరుద్యోగులమ్మ పాపం అయ్యయ్యో వాళ్ళు మన ఇంటికి తీసుకురాలేకపోయావా కన్నబిడ్డలకు అన్నం పెట్టుకునే యోగ్యత ఎలాగూ లేదు నా చేత్తో వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని తీసుకురావచ్చమ్మా కానీ అయ్యగారు అసలే కారాలు మిరియాలు నోరుతున్నారు ఈ సంగతి ఆరికి తెలిస్తే నేను కూడా వాళ్ళతో చేరిపోవాలి అయితే ఒక పని చెయ్యి అన్నం సర్దిస్తాను తీసుకెళ్లి పెట్టు మీ అయ్యగారు అడిగితే పక్కింట్లో తెచ్చారని చెప్పు అట్టగేనమ్మా ఎట్టివ్వండి బాబు భోజనం ఏమిటి ఆవిడ మాకు భోజనం పంపారా అవును బాబు మాకెందుకే భోజనం మాకు మా డబ్బా కూడుందిగా డబ్బా కూడంటారేంటి తినే గూడే డబ్బాల్లో ఎట్టి పారి నుంచి వస్తుందంట ఒంటలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంట వీళ్ళు డబ్బా కూడా ఆడైపోద్ది బాబు డబ్బాలోనే ఉంటది వచ్చే ఏడైనా తినొచ్చు ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు ఒకరింటి భోజనం తిన్నా బాగోదు మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా పెట్టుకుపోయిన పెద్దంకన్నా రెల్లిగడ్డి మేసాడన్నట్టు పెట్టుకు తిన్రా బాబు అంటే పెట్టుకుపోతారేంటి వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం సానా తప్పు పారింటబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచిస్తదే అమ్మగారు చేపల పులు చెట్టినట్టున్నారు గొమగొమలు ఆడిపోతుంది తిరిగి తీసుకెడితే ఆవిడ బాధపడుతుంది ఓ పని చేద్దాం ఆ గుడిసె వ్యాగన్ కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను నువ్వు ఓ ముద్ద నాకు పెట్టు పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం ఏంటి బాబు అలా ఊపెత్తున్నావు పులుసు అంతా ఇక్కడే కారిపోయేలాగా ఉంది వాళ్ళకి అదృష్టం లేకపోతే మనం వేసేద్దాం పద తిందాం తలుపులు మరీ మీరంత బాధపడ్డా మాకు ఇష్టం లేదు తీసుకున్నారా మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకున్నాం అనమాట ఇంకెప్పుడు తేకండి ఇంకెప్పుడు తేకండి చూడండి బాబు పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు కానీ చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటది కూకొని తినండి బాబు మరో చిన్న మనవి అమ్మగారు ఎట్టినట్టు నేను తెచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియనివ్వకండి ఇది దాన్ని పెడతాను తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్ లో బదిలీ నాది పంపించేస్తారు ఆ పుణ్యం మీదే కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను.